రోజు భారతీయ జనతా పార్టీ అర్బన్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గారికి సాతి త్వరలో వస్తున్నారు. అలాగే ప్రభాకర్ గారికి, వెల్లి నారాయణ గారికి, చిరు గారికి ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎలక్షన్స్ ఎవరి కోసం అంటే మన పిల్లల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అనేక మార్లు మనం ఓట్లు వేసినాం, కానీ అవినీతి అనే కంపు ప్రతి ఒక్కరు అంటించుకున్నారు. కానీ 10 సంవత్సరాల నుంచి ఒక్క నీతి మరక లేకుండా దేశం కోసం, ధర్మం కోసం, భవిష్యత్తు తరాల కోసం కొట్లాడుతున్నటువంటి నేత మన నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అనేక రోజుల నుంచి అనేక సమస్యలు ఈ దేశంలో నలుగుతూ ఉంటే ఒక్కొక్క సమస్యకు చర్మ గీతం పాడుతున్నటువంటి గొప్ప నేత నరేంద్ర మోడీ గారు. ఈ దేశం ముఖ్యంగా ధర్మభూమి, యోగభూమి, కర్మభూమి అని అంటారు. ఆ కారణ జన్ముడే నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అని అనుకోవచ్చు మీరు, ఎందుకు అని అంటే ఒక సైడు ఆర్టికల్ 370, ఒక సైడు రామ మందిరం ఇష్యూ, ఒక సైడు పశ్చిమ బెంగాల్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి అటాక్స్, కేరళలో హిందువుల మీద జరుగుతున్నటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ విముక్తి కండాలి అని అంటే నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీని రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నలుగురిని గవర్నర్లు ఎస్సీలో చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధిక ఎంపీలు రాజ్యసభలో కానీ పార్లమెంట్ లో కానీ ఉన్నటువంటి ఎస్సీ ఎంపీలు ఉన్నటువంటి పార్టీ, 2 మంది ఎస్సీలలో కేంద్ర కేబినెట్ లో గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ చేసినందుకు ఎస్సీలకు వ్యతిరేకమని అడుగుతా ఉన్నారు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తే మీరా మాట్లాడేదని అడుగుతా ఉన్నారు. అంబేద్కర్ గారు పుట్టి నుంచి తన తుది శ్వాస విడిచిన ప్రదేశాలను పంచతీర్థాల పేరుతో అభివృద్ధి చేస్తున్నటువంటి గొప్ప నేత. అనేక మంది అరే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము వీళ్ళకు వ్యతిరేకం, వాళ్ళకు వ్యతిరేకం అయితే మేము 15-16 సంవత్సరాల నుంచి వివిధ క్షేత్రాలలో దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు, మరి మేము ఎందుకు పనిచేస్తామో ఒక్కసారి చెప్పాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. ఏదైతే దేశం ధర్మం అనే మాట గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ దేశం కోసమే మాట్లాడుతుంది, ధర్మాన్ని కాపాడటానికే మాట్లాడతామని చెప్పుకుంటున్నాం. అనేక మంది అంటారు అరే మీరు హిందువుల పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, హిందువుల యొక్క హక్కుల కోసం కొట్లాడేటువంటి పార్టీ భారతీయ ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనదారులను తీసుకువస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 75 ఏళ్ల స్వాతంత్రంలో మైనార్టీలకు ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకున్నారు. కానీ మేము ఎప్పుడు కూడా మైనార్టీలను, దళితులను, ఎస్టీలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకోలే, వాళ్ళని అప్లిఫ్ట్ ఎట్లా తేవాలని ప్రయత్నించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మైనార్టీలకు ఇంతకు ముందు ఒక్కరో ఇద్దరు మినిస్టర్లు ఉంటుండే, 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత 5 గురు కేంద్ర మంత్రులుగా మైనార్టీలను చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అరే మీరు అనుకోవచ్చు అరే మైనార్టీలు అంటే ముస్లింలే కాదు, మైనార్టీలు అంటే బుద్ధులు వస్తారు, సిక్కులు వస్తారు, మైనార్టీలు అంటే జైలు వస్తారు. వారు కూడా ఈ భారతదేశంలో భాగమే అని ప్రూవ్ చేసి వారికి కూడా 5 గురి కేంద్ర మంత్రులుగా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదైతే ఆత్మ గౌరవాన్ని, హిందువుల ఆత్మ గౌరవాన్ని కాపాడుతా ఉన్నాం. నాకు తెలిసి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రాలే, ఎంపీ టికెట్ రాలే, పిచ్చోడైపోయాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. జై శ్రీరామ్, మా తాత సొత్త, మీ తాత సొత్త అని అడుగుతుండు. బిటా నువ్వు అసలు ఏ మతమో క్లారిఫై చేయడు, తర్వాత నువ్వు మాట్లాడు, అప్పుడే ఒక మాట మాట్లాడతావు, ఇప్పుడే జై శ్రీరామ్ అంటావు, అప్పుడే ఇంకో మాట మాట్లాడతావు. బిటా మేము పుట్టింది కాషాయంతో, పెరిగింది కాషాయంతో, ఈ కాషాయంతో
మీలక్క డబుల్ బాజీ మాటలు మాట్లాడమనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మేము చెప్తున్నాం, మేము దళితులం, దళితులమే. మేము ఈ భారతదేశంలో భాగమైనటువంటి దళితులం. ఎందుకంటున్నా అంటే ఒక్కసారి ఆలోచించండి అమ్మా. మేము మతం మారలే, మా తాత మతం మారలే, మా ముత్తాత మతం మారలే. మేము కుడిలో గ్రాది లేకపోయినా కానీ బండలోనే వెంకటేశ్వర స్వామిని చూసుకున్నాం, బండలోనే పోచమ్మని చేసుకున్నాం, బండలోనే మైసమ్మని చేసుకున్నాం, బండలోనే గణపతిని చూసుకున్నాం, కానీ మతం మారలే. అందుకే దళితులుగా ఈ భారతీయ జనతా పార్టీకి, హిందువుల ఆత్మగౌరవానికి పడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అండగా దండగా ఉంటారనే విషయాన్ని సుస్పష్టంగా తెలియజేస్తున్నామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అనేక మంది కొత్త విచారాలు చాలా ఏదో రాజ్యాంగం విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ, నేను ఇంతకుముందు చెప్పిన ఏదైతే 12 మంది SC లకు 12 ఏడుగురు ST లకు ఏదైతే 5 మైనార్టీలకు కేంద్ర మంత్రులుగా ఈ భారతదేశంలో 76 సంవత్సరాల తర్వాత వచ్చింది అవకాశం. అంటే ఏదైతే కులానికొక నిరసించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అనేక విషయాలలో మనము కొట్లాడాల్సిన బాధ్యత ఉంది. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిన పరువు బాధ్యత మన మీరందరి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడే నేను చేసిన నారాయణ గారు, చిరు గారు, రాము గారు, వారు ధన్పాల్ సురేనా గారికి ఒక చిరు సత్కారం. తర్వాత ఎమ్మెల్యే గారి ప్రసంగం కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన గల్లీ వాసులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దాని తర్వాత వస్తుంది, కానీ చిరు గారు చిరు సత్కారం అన్న తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. అలాగే ధర్మపురి అరవింద్ గెలుపులు అడుగులు అడుగు వేస్తూ జై శ్రీరామ్ అంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది హెల్దీగా. అంటే స్థానిక కార్పొరేటర్లు 27వ డివిజన్ కార్పొరేటర్ సోదరుడు వెల్డింగ్ నారాయణ గారికి, మరియు వేదిక మీద ఉన్న 28వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మమతా ప్రభాకర్ గారికి, మరియు 50వ డివిజన్ కార్పొరేటర్ సోదరుడు బట్టు రాఘవేందర్ గారికి, బీజేవైఎం అధ్యక్షులు సోదరుడు చిరంజీవి గారికి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సోదరుడు శివ గారికి, మరియు వేదిక మీదున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరియు ఈ 3 డివిజన్ల నుంచి వచ్చిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికి కూడా నా సాయంకాల నమస్కారాలు. ఇక్కడ మన అందరూ కూడా అంటే మోడీ మనకి ఇష్టం ఉన్నాడు ఓట్లు కూడా ఇస్తున్నట్లే కదా. కాంగ్రెస్ రాహుల్ గాంధీ అందరికీ గుర్తులేడు. రాహుల్ గాంధీ ఓటు వేస్తాను వాళ్ళు ఒకసారి చేతులు పైకి లేపాలి, ఇప్పుడు వేసుకుంటారు వాళ్ళు. ఇది పరిస్థితి ఉంది. నేను ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నామా ఇంటింటికి, పండు ముసలమ్మ ఈరోజే 70 ఏళ్ళు ఆ చెట్టు కింద చిన్నగా ఇంటి ముంగడ చెట్టు కింద కూకున్నది. పాంప్లెంట్ ఇస్తే కమలం అమ్మ ఓటు వేసేది ఉంది సోమవారం నాడు. ఇదెవరి ఫోటో అంటే దేవుడు అని చెప్తున్నాడు. మోడీ ఫోటో చూపెట్టి దేవుడు ఏమమ్మా దేవుడు అనబడుతున్నావు అంటే
మాకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చిండు, రాముడి గుడి కట్టించిండు. ఆమె 70 ఏళ్ళ పైన ఉంటది. ఇక ఇంకొక దగ్గరికి పోయినా ఆడనైతే దేశం కోసం, ధర్మం కోసం దేశం ఏదైతే అభివృద్ధి చెందుతుందో ఇంకా మున్ముందు అభివృద్ధి చెందాలని మీరు కమలం పువ్వుకు ఓటేయాలని చెప్తే అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, మీ అందరికీ దండం పెడతా, మాకు చెప్పాల్సిన అవసరం లేదు, కమలం పువ్వు బీజేపీ మీద ఓటేయకుంటే నరకం పోతాము మేము అన్నామంటే. ఇది మోడీ గారు ఈరోజు అందరి గుండెల్లో, అందరి గుండెల్లో ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఏం చేసిండో ఇంతకుముందు మన నాయకులు కూడా చెప్పిండచ్చు చాలా విషయాలు. జీరో అకౌంట్ ఉండేది కాదు, 10 సంవత్సరం వచ్చిన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుండే. మన ఇంటికి వచ్చి బ్యాంకు వాళ్ళు వచ్చి మేనేజర్లు వచ్చి అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు. దాని తర్వాత ప్రపంచంలో త్వరగా వ్యాక్సిన్ తయారు చేసిన దేశము భారతదేశము, అందరికి ఫ్రీగా ఇచ్చిన దేశము భారతదేశం. అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే మనం ఇంత మంచి వాతావరణంలో వందలాది మంది కూర్చొని మనం మాట్లాడుతున్నామంటే ఈ రోజు మనం అప్పటి కరోనాను యాడ్ చేసుకుని ఇప్పటికీ మన ఒళ్ళు గగులు పొడుస్తుంది. అమ్మ ఏ దేశంలో కూడా ఫ్రీ ఇంజక్షన్ ఇయ్యలే, వ్యాక్సిన్ ఇయ్యలే. ఇక పేదల కోసం ఆలోచిస్తున్న వ్యక్తి, నేను ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి అని గర్వంగా చెప్తాడు. నేను ప్రధానమంత్రి 15 ఏళ్ళు, ఇప్పుడు ఏదైతే మన కేసీఆర్ 10 ఏళ్ళకే కథం అయిపోయింది, ఆయన 15 ఏళ్ళు సీఎంగా చేసి వచ్చాడు గుజరాత్కి. 10 ఏళ్ళు మళ్ళీ మన ప్రధానమంత్రి 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి ఈరోజు మూడవసారి మళ్ళీ ఎన్నికల కోసం పోతా ఉన్నాడు. అమ్మ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు చెప్తా ఉన్నా నేను, అనేక ఎలక్షన్లు మనం చూసినాం, ఎంపీ ఎలక్షన్ చూసినాం, ఎమ్మెల్యే ఎలక్షన్ చూసినాం, మున్సిపల్ ఎలక్షన్ చూసినాం, కానీ ఈ ఎలక్షన్లు మాత్రం నరేంద్ర మోడీ ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లు నరేంద్ర మోడీ గారి ఎలక్షన్లు చెప్పచ్చు. ఎందుకంటే దేశంలో త్రోలు కూడా తయారవుతున్నాం, దేశంలో ఏదైతే ఇది జరుగుతున్న ఎన్నిక దేశ అభివృద్ధికి, దేశ విచ్ఛిన్నానికి జరుగుతుంది. ఏదైతే దైవం కోసం జరుగుతున్నది, దేశ భక్తి కోసం జరుగుతున్నది, ఇంకొక దిక్కు వినాశనం కోసం జరుగుతూ ఉంది. ఎందుకంటున్నాంటే నరేంద్ర మోడీ గారు మనకు వ్యాక్సిన్తో పాటు అప్పటి నుంచి ఇప్పటిదాకా రేషన్ ఫ్రీగా ఇస్తా వస్తుందా లేదా, రేషన్ ఫ్రీ పైసలు ఇస్తున్నామా రేషన్కు, అది నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. 4 ఏళ్ళ నుంచి ఇస్తున్నాడు, ఇంకా 5 ఏళ్ళు ఇస్తారు పక్క, అది ఇచ్చేసిండు మోడీ అంటే అది పక్క. ఇక మనకు గ్యాస్ కనెక్షన్లు లేనోళ్ళకే, ఉన్నోళ్ళకి కాదు, అది ఉజ్వల యోజన కింద మనకు గ్యాస్ కనెక్షన్, గ్యాస్ పొయ్యి సిలిండర్ ఫ్రీగా ఇచ్చింది. ఇక ఎవరికైనా నచ్చిందా ఒక్కరు చెప్పటమా, ఉజ్వల యోజన కింద పైసలు తగినాయా, 1 రూపాయి అన్నా? గది నరేంద్ర మోడీ అమ్మ, వీళ్ళు డబుల్ బెడ్రూమ్లను ఇస్తా అని చెప్పాను, లక్ష కమిషన్లు తీసుకొని దొంగలు పారిపోయింది. ఇప్పుడు ఇక కారు షెడ్ అయిపోయింది, అల్లెడున్న పత్తకులు ఎరిపి. బీజేపీ అంటే, నరేంద్ర మోడీ అంటే మాట ఇచ్చింది నిలబెట్టుకుంటాడు, మాట మనకి ఇయ్యని కూడా ఎన్నో చేసి పెడతాడు. ముఖ్యంగా మహిళల కోసం, ఏదైతే టాయిలెట్స్ లేని వాళ్ళ కోసము వాళ్ళకి టాయిలెట్స్, స్వచ్ఛ భారత్ కింద. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులకు, చాలా మంది ఇక్కడ కూడా ఉన్నారు, కరోనాల వాళ్ళ వ్యాపారం దెబ్బతిన్నాయని చిన్నోళ్లకు 10,000 నుంచి 50,000 రూపాయలు. ఆ తర్వాత ఆయుష్మాన్ భారత్ అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇక్కడ ఆయుష్మాన్ భారత్ అంటే చాలా మందికి తెలియదు, ఆరోగ్యశ్రీ అని తెలుస్తుంది. పైసలైతే మన మోడీ గారు ఇచ్చారు అప్పుడు కేసీఆర్ కు, కానీ ఆరోగ్యశ్రీ దానికి పేరు పెట్టుకొని, ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ పేరు పెట్టుకుంటే ఎక్కడ బీజేపీ పేరు వస్తుందని ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ ఎట్లుంటుండే, మనము ఆరోగ్యశ్రీ ఆ తవ్వకాలు లేకుండా లెంకాల్సి వస్తుండే. గత ఏ బీమార్ అయిపోయిన తర్వాత నాకు ఈ బీమార్కి ట్రీట్మెంట్ ఉండదు ఆరోగ్యశ్రీలా. ఈ విధంగా తిరిగి తిరిగి మనకు యాక్షన్ వస్తుండే.
కానీ ఆయుష్మాన్ భారత్ ఏదైతే బీజేపీ గత 10 ఏళ్ల నుంచి ఒక్కొక్క కుటుంబానికి 45 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చింది ఆయుష్మాన్ భారత్. ఆ 5 లక్షల ట్రీట్మెంట్ నువ్వు ఎంత పెద్ద దాఖల కన్నా పోయి చేపించుకున్నది. ఈ విధంగా నరేంద్ర మోడీ గారు పేదల కోసం 4 కోట్ల ఇల్లు కట్టించింది దేశంలో ఇప్పటిదాకా, మళ్ళా ఈ 5 ఏళ్లలో 3 కోట్లు కట్టిస్తున్నాడు. మరి 7 ఉన్నాయి మనకి ఇల్లు అని మీరు అడుగుతారు. అందరి మనసులలో ఒకటే క్వశ్చన్, ఏమయ్యా మనకి ఇల్లు? నిజామాబాద్ ఏమో ఇల్లు చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు. అమ్మ తెలంగాణకు 2 లక్షల ఇళ్ళకి ఇచ్చిండు పైసలు నరేంద్ర మోడీ గారు, నిజామాబాద్కు 3,500 ఇళ్ళకి ఇచ్చిండు, ఒక్కొక్క ఇంటికి 2,60,000 ఇచ్చిండు. ఈయన పెద్ద పెద్ద పోగులను పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ఎందుకంటే బిడ్డ అల్లుడు కూడా కావాలా ఏదేదో చెప్పి ఉన్నది బాగా ఉన్నుక్కుంటున్నది పోయినట్లు ఏది లేకప్ప. నరేంద్ర మోడీ గారు ఒకవైపు ఇట్లా అయితే, ఇక మొన్ననే 5 నెలల కింద ఎలక్షన్లు జరిగినాయి. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి మీరు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత 75,500 ఓట్లతోటి నన్ను గెలిపించినందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను తలవంచి నమస్కరిస్తా ఉన్నాను. అప్పుడు కాంగ్రెస్ వచ్చింది 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చింది. మా అక్క చెల్లెళ్ళకి అడుగుతాను, ప్రతి ఒక్క మహిళను ఇప్పటి రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పిండు. అంటే కాంగ్రెస్ మనం ఇచ్చింది ఎవరికన్నా నేను అడుగుతా ఉన్నా. 2,500 వచ్చినా అమ్మ పెన్షన్ 2,000-4,000 చేస్తాడు, వచ్చిందా? కళ్యాణ లక్ష్మితో పాటు ఒక తులం బజారం ఇస్తారని ఇచ్చిందా? అంటే అన్ని కూడా అందరు కూడా మహిళ మా అక్క చెల్లెళ్ళ మోసం చేసింది. అదేవిధంగా ఈ చౌరస్తాలో నేను ఎప్పుడు వచ్చినా చూస్తా చాలా మంది నిరుద్యోగులు యువకులు కనిపిస్తూ ఉంటారు. నేను యువకులకు అడుగుతున్నా, లేదా మీ పిల్లలు పెద్దలైన తర్వాత చదువుకున్న తర్వాత జీతాలు లేని నెలకు ప్రతి ఒక్కరికి నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఇచ్చిందా అని అడుగుతున్నా మీకు. అది ఇవ్వకప్ప రైతులకు కూడా పూర్తిగా ముంచుతున్నాడు. 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి కొందరు మన రైతులు ఉంటే చెప్పి మన వినాల దయచేసి. ఆ తర్వాత వడ్ల మీద 500 రూపాయల సబ్సిడీ ఇస్తా అని చెప్పాడు, ఏది లేకప్ప. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళు, బీజేపీ గ్రాఫ్ అంటే బీజేపీ రోజు రోజుకు తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఈ 17 సీట్లలో అత్యధిక స్థానాలు ప్రతి సర్వే చెప్తా ఉంది బీజేపీ గెలుస్తుందని తెలిసి, దాంట్లో మన నిజామాబాద్ పార్లమెంటు మన ఇప్పటిదాకా ఉన్న అభ్యర్థి అరవింద్ ధర్మపురి గారు 2వసారి కూడా పోటీ చేస్తూ ఉన్నాడు. తెలంగాణలో ఎక్కువ స్థానాలు బీజేపీ గెలుస్తుంది, దాంట్లో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ ధర్మపురి గారు ఎక్కువ మెజార్టీ గెలుస్తుందని కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏం చెప్తున్నాడు ఎస్సీ ఎస్టీలు, మోడీ గారు 400 సీట్లు రావాలంటుండమ్మా, దేశ ప్రజలందరూ కూడా ముక్తం కట్టంతో అంటున్నారు, మళ్ళీ మాకు 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావాలా, 400 సీట్లు రావాలా? 400 సీట్లు ఆయన కోసం కాదమ్మా. ఎట్లయితే ఇప్పుడు మనకు రామ మందిరం కట్టించిండు 500 ఏళ్ల తర్వాత మోడీ గారు ఉంటేనే అయింది. ఆ తర్వాత 370 ఆర్టికల్ రద్దు, కశ్మీర్ పేరుకు మాత్రమే ఇండియాలో ఉండే కానీ అది పాకిస్తాన్ వాళ్ళ చేతిలోనే ఉన్నట్లుండే, అది రద్దు చేసి 370 రద్దు చేసిన తర్వాత ఇప్పుడు భరత మాత ఏదైతే మనము తలకాయ అంటామో మన కశ్మీర్ అటువంటిది. ఇప్పుడు కశ్మీర్ ఎట్లా అభివృద్ధి చెందుతుందంటే అద్భుతంగా మన ఎలక్షన్లు కూడా అవుతున్నాయి ఇప్పుడు. అదేవిధంగా తన ముస్లిం మహిళలు ఉంటే వాళ్లకు 3 తలాక్ రద్దు ఒక వరం ఇచ్చింది. అదేవిధంగా పుట్టిన బిడ్డ నుంచి ముసలి పండు వరకు అనేక స్కీమ్లు మహిళలకు, రైతులకు, యువతులకు, బడుకు బలైన వర్గాలకు కోసం మోడీ గారు పనిచేస్తే ఈయన 400 సీట్లు వస్తే రిజర్వేషన్ తీసేస్తాం సార్. రిజర్వేషన్ తీసేస్తే కాదు, మోడీ మధ్యన కాంగ్రెస్లకు కళ్ళు కనిపిస్తలేవు, చెవులిన పడతలేదు. మోడీ గారు అంటే దేశ ప్రజలే కాదు ప్రపంచం అంతా కూడా నమ్ముతుంది. మోడీ గారు చెప్పిండు రిజర్వేషన్ తీసేసాడు కాదు, నేను రాజ్యాంగానికి విరుద్ధంగా
ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ బీసీలకు వెళ్ళి 4% మైనార్టీకి ఇచ్చిన రిజర్వేషన్ అది రద్దు చేసి ఎస్సీ ఎస్టీల బీసీల రిజర్వేషన్ పెంచుతామని చెప్తే వీళ్ళు రద్దు చేస్తారంటారు. ఇక్కడ అగ్రవర్ణాల అంటే బీసీలు కాకుండా పేద అగ్రవర్ణాలు వైశ్యులు కానీ రెడ్డిలు కానీ బ్రాహ్మణులు కానీ వారికి ఇంతకుముందు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోలే. మోడీ గారు 10% ఎకనామికల్ డెవలప్మెంట్ రిజర్వేషన్ ఇచ్చింది మోడీ గారు. దాంతో వాళ్ళ పిల్లలకు చదువులలో బాగా బెనిఫిట్ అవుతా ఉంది. ఇక రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ రోజు రోజుకు బలపడతా ఉంది తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తుందని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉండు. నిజామాబాద్కు 2 సార్లు వచ్చిండు ఎందుకంటే ఓడిపోతున్నారు ఇక్కడ క్యాండిడేట్ అని తెలిసి ఒక ముఖ్యమంత్రి 2 సార్లు వచ్చిన పరిస్థితి. ఇక వచ్చినప్పుడల్లా గాడి గుడ్డు పెడుతుండు. చాలా మంది అంటున్నారు మరి కాంగ్రెస్ చేతి పోయినట్లుంది గాడి గుడ్డే ఉన్నట్లుంది అంటున్నారు. నువ్వు గాడి కూడా ఒక మాట ఒక్క హామీ కూడా నిలబెట్టుకున్నది నువ్వు. అదే బీజేపీ చెప్పని ఎన్నో చేస్తుంది, చెప్పినవి చేస్తుంది, చెప్పని ఎన్నో చేస్తుంది. ఇది బీజేపీ గొప్పతనం. అందుకే దయచేసి అందరికీ కూడా చెప్తా ఉన్నా మోడీ గారు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో. ఎందుకంటే కొద్ది దూరం జిల్లా నుంచి పడితే అటు బోధన్ నెహ్రు పార్క్ ఆ పైకి పోతే ఎవరైతే ఉన్నారో ఇప్పటికే నిజామాబాద్ నగరం ప్రమాద గంటికలు మోగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. మన ఆడపిల్లలకు లవ్ చేయ పేరు మీద మత మార్పిల్ల పేరు మీద ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో చాలా మందికి తెలుసు. అది ఆపాలంటే మన నిజామాబాద్లో ఏదైతే మేము 75,500 ఓట్లు ఇచ్చిండో అప్పటికి ఆగిపోవడం మొదలైంది. హిందువులంతా కూడా ఏకమైతా ఉన్నారు. ఈసారి మీరందరూ మొన్నటి నాకు 75,500 ఓట్లు కాదు, ఈసారి 100,000 ఓట్లు అర్బన్ నుంచి రావాలని మీ అందరు కూడా కోరుకుంటా ఉన్నా. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ చాలా మందికి తెలుసు. ఇక్కడ చదువుకున్న వాళ్ళకు రేట్ ఎంత అంటే రేవంత్ రెడ్డి కాదు. ఇంకా కాంగ్రెస్ ఎంత ఖతర్నా కట్టామో ఒక్క మాట నేను చెప్తున్నా. మనకు బీమార్లలో అన్నిటికన్నా డేంజరస్ బీమార్ ఏది, క్యాన్సర్ బీమార్ అంటాం మనం. కాంగ్రెస్ కన్నా ఖతర్నా కొద్ది. దయచేసి శ్రద్ధ వినండి. హిందువుల ఆస్తులు మా అక్క చెల్లెళ్ళ బంగారం మీద కూడా పెట్టుకున్న డబ్బు మీద కన్నుపడ్డది కాంగ్రెస్ వాళ్ళకు. వాళ్ళ ప్రభుత్వము ఢిల్లీలో వస్తే ఈ ఆస్తుల్ని పంచి ముస్లింలకు ఇస్తారట, ముస్లింలకి పంచి పెడతారట. ఒప్పుకుందామా ఒప్పుకుందామా? తగిన శాస్తి చెప్పాలా? ఏదైతే అంబేద్కర్ గారు మనకు ఒక వజ్రాయుధం అటువంటి ఓటు హక్కిచ్చిండు. మీరందరు కూడా 13వ తారీఖు నాడు సోమవారము ఏదైతే రేపు శనివారము ఆదివారము చాలా మంది సెకండ్ సాటర్డే సండే మండే కలిసి వస్తుందని ఇది హాలిడే అనుకున్నది. దయచేసి అందరు కూడా చేతులు జోడించి చెప్తా ఉన్నా హాలిడే కాదు ఇది హోలీడే. హోలీడే అంటే మనకు పండుగ, ఓటు వేసే రోజు ఒక పండుగ. దయచేసి అందరు కూడా కుటుంబ సమేతంగా మొత్తము ఉత్తమము ప్లస్ మీ బంధుమిత్రులతోటి స్నేహితులతోటి కలిసి పొద్దునే 7 గంటలకు మన బూత్ దగ్గరికి వెళ్ళి 1 1 1 నంబర్ అరవింద్ ధర్మపురి గారు కమలమ్మ పైన ఓటేయాలని మీ అందరు కూడా నేను కోరుకుంటా ఉన్నా. దయచేసి మీ అందరు కూడా ఇక అమ్మా నిజామాబాద్ ముందటి నుంచి కూడా కాషాయం అడ్డనే మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 సార్లు మున్సిపల్ చైర్మన్ ఉండే. ఈ రేవంత్ రెడ్డి 2 సార్లు కాదు 10 సార్లు రాని ఆ గడ్డ పైన ఓవైసీ 10 సార్లు రాని. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి పాపం పూర్తిగా నచ్చుడే చేత కాదు. ఆయన 10 సార్లు వచ్చినా కానీ నిజామాబాద్ కిల్లా మీద ఎగిరేది కాషాయం జెండా అని మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా ఇక్కడ కాషాయము రోజు రోజుకు భవిష్యత్తులో బలపడుతుంది. రాబోయే 3వ సారి మోడీ గారు ఏర్పడిన
ప్రధానమంత్రి అయిన తర్వాత కామన్ సివిల్ కోడ్ అందుకని 400 సీట్లు అడుగుతుండవు. కామన్ సివిల్ కోడ్ ఏర్పడితే అందరికి ఒకే చట్టం, హిందువులు కానీ ముస్లింలు కానీ ఎవరికైనా ఎవరైనా కానీ ఒక్కరు ఒకటే పెళ్లి చేసుకోవాల్సింది. ముస్లింలు కూడా ఒకటే పెళ్లి చేసుకున్నారా? ఇప్పట్లో ముగ్గురు నలుగురు కాదు. అది మన కోసం మోడీ గారు, ఒక దైవ స్వరూపం మోడీ గారు. ఎందుకంటే మీరందరూ దయచేసి మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, మీరందరు కూడా 13వ తారీఖు నాడు ఒక పండుగ మాదిరి ఎవరు కూడా దయచేసి రేపు ఎల్లుండి హాలిడేస్ అని ఎవ్వరు కూడా బయటకు పోవద్దు. బయట ఉన్న మన పిల్లల ఓట్లు నిజామాబాద్ ఉంటే కూడా పిలిపించుకొని 13వ తారీఖు రోజున కమలం పూపైన ఓటేయాల్సిందిగా మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ 4 జూన్ నాడు ఏ ఈవీఎం బటన్ మొక్కినా కానీ కమలాలు కమలాలే కమలాలు వికసించాలని మీ అందరు కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తుంటూ కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుంది. ప్రతి ఒక్కరూ మెల్లగా వారి వారింటికి వెళ్ళాలని ఎస్సీ మోర్చా శివకుమార్ గారికి కూడా సన్మానం చేసిందిగా కోరుకుంటున్నాను.